గత 4 సంవత్సరాల కాలంలో జగిత్యాల ఎంపీగా ఫ్లయింగ్ విజిట్స్ చేసిన కవిత చెప్పుకోవడానికి తాను చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. 4 ఏళ్లలో 40 సార్లు జగిత్యాలకు వచ్చిన కవిత కనీసం 40 అభివృద్ధి పనులు చేపట్టినా జగిత్యాల అభివృద్ధి చెందేదన్నారు. కానీ అలాంటి చర్యలు ఏవీ తీసుకోకపోవడంతోనే ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక ప్రతిపక్షాలపై అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారన్నారు. జగిత్యాలలో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగిత్యాల ఎంపీ కవితపై ఆయన విమర్శనాస్త్రాలను సంధించారు. కల్వకుంట్ల కవితను ఎంపీగా గెలిపిస్తే ఏదో ఉద్ధరిస్తుందనుకుంటే 4 సంవత్సరాల్లో 40 సార్లు చుట్టపు చూపుగా వచ్చిపోయిందే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తాను టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ జగిత్యాల బిడ్డలమేనని, తాము రాజకీయ స్వార్థం కోసమే పదవుల కోసమో వలస వచ్చిన వాళ్ళం కాదన్నారు. తామిరువురం ఇక్కడే పుట్టామని ఇక్కడే గిట్టుతామన్నారు. తన ఎన్నికల అఫిడవిట్పై ఉన్న శ్రద్ధ ఎంపీ కవితకు నియోజకవర్గ అభివృద్ధి సారిస్తే జగిత్యాల ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. తన ఎన్నికల అఫిడవిట్లో జరిగిన సాంకేతిక పొరపాటుపై ఆమె ఎక్కడ ఫిర్యాదు చేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. సాక్షాత్తు కవిత అన్నయ్యే మున్సిపల్ మంత్రిగా కొనసాగారని, జగిత్యాల బల్దియాలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించినా బెదిరేది లేదన్నారు. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు కామినేనని, ఇది కేటీఆర్ సారే తీసుకోమని చెప్పారని, సాక్షాత్తు మీ పార్టీ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ మీడియా ముందు ఒప్పుకుందని, అలాంటి మీరు అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 4 సంవత్సరాలుగా ఎంపీగా అధికారం ఒరగబెడుతూ చివరకు రైల్వే బారికేడ్ కూడా తొలగించలేదని, మీ అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే తనను విమర్శిస్తున్నారన్నారు. రోడ్డు విస్తరణ కోసం 60 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లకు పెంచేందుకు బల్దియా ప్రతిపాదనలు పంపిస్తే, రోడ్ల అభివృద్ధి జరిగితే ఎక్కడ జీవన్ రెడ్డికి మంచి పేరు వస్తుందోనని, ఆ ఫైల్ని తొక్కిపెట్టిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందన్నారు. 4 సంవత్సరాలుగా ఎంపీగా సీఎం కూతురిగా ఒక యువరాణిగా రాజ్యమేలిన కల్వకుంట్ల కవిత తన హయాంలో ఒక్క పని కూడా పూర్తిగా చేయలేదన్నారు. నిరుపేదల కోసం 4,000 ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పిన మీ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్ని ఇళ్లు నిర్మించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రచార ఆర్భాటాలే తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. పేర్కొనడం జరుగుతుంటుందో, ఈ 4 సంవత్సరాల కాలంలో కేవలం తన ఫ్లయింగ్ విజిట్స్తోని కాలం వెళ్ళి కూర్చుతూ చివరికి చేసిన కార్యక్రమాలు చెప్పుకునే పరిస్థితి లేక ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ఉంటాడంటే జరుగుతుంది. కానీ ఇక్కడ రివర్స్ పోతున్నది, అంటే వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ప్రతిపక్షాల మీద ఆరోపణలు సంధిస్తేనే అదే ఒక ఎన్నికల నినాదంగా మారిపోయింది.